దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీకు నిత్య క్షేమాన్ని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. యోనా గ్రంథం 1:4 యెహోవా సముద్రము మీద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చింది అని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తుఫాను రావడానికి గల కారణం అల్పపీడనమో, వాయుగుండమో, లేదా అగ్నిపర్వతాలు పేలడమో, సునామీ రావడమో, లేదా ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ తుఫాను రాలేదు. కానీ ఈ తుఫానుకు గల కారణం ఏమిటంటే యోనా. ఈ యోనా ఎవరంటే గొప్ప ప్రవక్త, తండ్రి సమర్పణ వలన పుట్టినవాడు ఈ యోనా. ఈ యోనా అనే మాటకు పావురు అనే అర్థం. పావురం వలే కపటం లేని జీవితం చేయవలసిన వాడు ఈ యోనా. ఈ యోనా ఒక్కసారి ప్రసంగం చేస్తే 120,000 మంది ప్రజలు ఒక్కసారిగా మోకాళ్ల మీదకు వచ్చి దేవునికి ప్రార్థన చేశారు. ఉపవాసంతో దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవుడు దిగొచ్చి ఆ ప్రజలందరినీ కూడా క్షమించాడు. అంత గొప్ప ప్రసంగికుడు ఈ యోనా. యోనా ఎంత గొప్పవాడై ఉండి కూడా దేవునికి లోబడకుండా దైవిక మార్గంలో నుండి ఒకసారి తొలగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి నువ్వు గమనించవలసింది ఏంటంటే, నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత ప్రార్థనాపరుడివైనా, నీకెన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిశోధనలు నీ జీవితంలో ఎదురైనా, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో కొన్నిసార్లు నడిచే అవకాశం ఉంటుంది. అందుకే తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నేను భక్తిలో నిలబడ్డాను, ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను అని నిన్ను నీవు హెచ్చించుకొని భక్తిలోంచి పడిపోకుండా నీ భక్తిని నీకు ప్రయోజనకరంగా ఉండునట్లుగా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతో దేవుడు మాట్లాడింది కల ద్వారానో దర్శనం ద్వారానో కాదు, కానీ సాక్షాత్తు యోనాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు తన స్వరంతో నేరుగా మాట్లాడగలిగిన శక్తిని పొందుకున్నాడు యోనా. అయినా యోనా తన ఇష్టాన్ని చేయడానికే ఇష్టపడ్డాడు, కానీ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న నీ జీవితంలో దేవుని స్వరాన్ని నువ్వు ఎన్నోసార్లు విన్నావు. దేవుడు నీతో ఎన్నోసార్లు స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు మరి నువ్వు ఎలా స్పందించావు? మరి నీ జీవితంలో దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టి దేవుని మాట ప్రకారం నువ్వు జీవించావా? లేదా దేవుని మాటను కాదని నీకిష్టానుసారంగా నడిపించబడ్డావా? దేవుని స్వరము విన్న యోనా ఇది దేవుని స్వరమే అని తెలిసినా సరే దేవుని మాటను తోసేశాడు. ఇందుకు కారణం ఏంటంటే దేవుడు చెప్పింది యోనాకు నచ్చలేదు. నినివే పట్టణం రక్షించబడాలనేమో దేవుని ఉద్దేశం, కానీ యోనాకు మాత్రం అది ఇష్టం లేదు. ఆ ప్రజలు భయంకరమైన పాపపు మార్గంలో ఉన్నారు, వాళ్ళు నశించిపోవాలి. దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి దిగిరావాలని యోనా ఉద్దేశం. యోనా క్షమించే మనసు లేనివాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా కోపము, పగ, ఈర్ష్య, ద్వేషం, అసూయతో యోనా హృదయం నిండి ఉంది. అయినా దేవుడు చెప్పింది మాత్రం యోనాకు నచ్చలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని మాటలు నచ్చని వాళ్ళు సంఘాల్లో అనేక మంది ఉన్నారు. దైవజనుని ద్వారా దేవుడు హెచ్చరిక బోధ చేస్తే ఆ బోధ నచ్చదు. పరిశుద్ధతను గురించి బోధిస్తే ఆ బోధ నచ్చదు. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి అని బోధ చేస్తే ఆ బోధ నచ్చదు. అందరితో సమాధానంగా ఉండాలి అని బోధ చేస్తే ఆ బోధ నచ్చదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చాలి అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో దేవుడు నచ్చే విషయం, దేవుడు మెచ్చుకునే విషయాన్నే నువ్వు చేయాలి. దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తేనే, దేవునికి నువ్వు అలా సమర్పించుకుంటేనే దేవునికి నువ్వు ఇష్టంగా మార్చబడతావు. దేవుని కృప సమృద్ధిగా నీకు ఇస్తాడు. యోనా దేవునికి అంత సన్నిహితంగా ఉండి కూడా పూర్తిగా వ్యతిరేకమైన దిశలోకి వెళ్ళిపోయాడు. యోనా దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్లకుండా, తనకిష్టమైన మార్గంలో వెళ్ళడానికి వాడయెక్కాడు. దేవుడు ఎంత కనికర స్వరూప చూడండి. నువ్వు కాకపోతే నాకు చాలామంది ఉన్నారులే అని దేవుడు చెప్పలేదు.
యోనాను విడిచిపెట్టకుండా యోనాను వెంటాడడం ప్రారంభించాడు. యోనాను దేవుడు ప్రేమించాడు గనికే ఆ మూర్ఖత్వపు స్వభావం నుంచి విడిపించాలని కోరుకున్నాడు గనికే యోనా జీవితంలో తుఫాను చెలరేగింది. యోనాను ఏ విధం చేతనైనా ప్రభు తట్టు తిప్పుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యోనా జీవితంలో తుఫాను రావడానికి గల కారణం ఆ తుఫాను చెలరేగడం ద్వారా యోనాకు దేవుడు కనువిప్పు కలిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా తుఫాను లాంటి సమస్యలు కొన్నిసార్లు ఎదురైనప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకొని నువ్వు దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడిపించబడుతున్నావా లేదా నీకిష్టమైన మార్గంలో నువ్వు నడిపించబడుతున్నావా ఒకసారి ఆగి ఆలోచించుకొని ముందుకు అడుగులు వేసి ప్రభు చిత్తానికి అప్పగించుకొని నువ్వెక్కడ తప్పిపోయావో మరలా ప్రభు తట్టు తిరగగలిగినట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన కృపను చూపి నీకు గొప్ప ఆశీర్వాదాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఉన్నతమైన క్షేమాన్ని నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో తుఫాను చెలరేగినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకొని దేవుని యొద్దకు చేరడానికి నువ్వు ఇష్టపడాలి. మరి అటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోనా గొప్ప ప్రవక్త అయ్యుండి కూడా నేరుగా నీ స్వరాన్ని విని కూడా నీచిత్తమైన మార్గంలో నడిపించబడకుండా తనకిష్టమైన మార్గంలో నడిపించబడడం ద్వారా మీరు యోనా జీవితంలో గొప్ప తుఫాను పుట్టించి యోనాను మీరు ప్రేమించి మరలా నీ యొద్దకు చేర్చుకున్నారు. ఆ రీతిగా ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలలో కలుగుతున్న తుఫానులన్నింటినీ మీరు అణచివేసి నీ బిడ్డలు ఎక్కడ తొట్టిల్లినా తప్పిపోయినా మరలా నీ చిత్తానుసారమైన మార్గాల్లో నడిపించబడడానికి, నీ వైపు త్రిప్పబడడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించి ఒక ఉన్నతమైన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.